సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో చెప్పలేము. అంతేకాదు చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుని ఆ తర్వాత మరొకరిని పెళ్లాడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు. మరికొందరు సింగిల్గానే ఉండిపోతారు. ఇక ఇప్పుడు మంచు మనోజ్ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్కు ఇదివరకే మరి ప్రణతి రెడ్డితో వివాహమైంది. వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళ విడాకుల తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ విడిపోయారు. ఇదిలా ఉంటే మనోజ్ ఆదివారం నాడు రాజకీయ నేత దివంగత భూమానాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డితో కలిసి మరి సీతాఫల్ బండిలో స్నేహితులు ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి వచ్చి పూజ చేశారు. దీంతో వీళ్ళిద్దరి ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారాయి. దాంతో వీళ్ళిద్దరి ఫోటోలు మరి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఈ వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి, కానీ మనోజ్ ఆ వార్తలు ఖండించారు. మౌనికారెడ్డితో వినాయకుని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు. ఇదిలా ఉండగా మౌనికారెడ్డి మనోజ్కి మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. మూడేళ్ల క్రితం మౌనికారెడ్డితో మనోజ్కు చెన్నైలో పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలుసుకునేవారని టాక్, కానీ కేవలం ఆదివారాల్లో మాత్రమే కలుసుకునేవారట. ఇక త్వరలోనే వీళ్ళిద్దరి వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీడియా మౌనికారెడ్డి గురించి అడిగినప్పుడు ప్రస్తుతానికి ఈ స్టేజ్లో మీకు ఎటువంటి సమాధానం చెప్పలేనని, కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరుతూ మరి ఆమెను చేయి పట్టుకుని నడిపించి బయటకు తీసుకెళ్లారు. సో ఉండడం కంటే అక్కడ ఉండడమే బెటర్ అనేది మొత్తానికి మన మౌనిక ప్లాన్ అనేది తెలుస్తోంది. సో మౌనిక పెళ్లిపీటలకు ఎక్కడానికి సిద్ధంగా ఉందని సమాచారం.